ఈ ఆదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమానగోపురం స్వర్ణతాపడానికి నాగర్కర్నూలు ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు అంతకుముందు ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని జనార్దన్ రెడ్డి తెలిపారు అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు ఆలయ గీత పాల్గొన్నారు తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం తెలంగాణ ప్రాంతంలో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం యాద్రాద్రి స్వామి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించాలి ఈ తెలంగాణ బాగుండాలి స్వామి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చరిత్ర నిలిచిపోయే విధంగా భావితరాలు నిలిచిపోయే విధంగా ఒక భక్త రామదాసుడు భద్రాచలం ఏ విధంగా కట్టిండో విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రజల తెలంగాణ ప్రజల వెలుబేల్పోయినటువంటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడం జరిగింది అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన జ్యోతి గోపుర నిర్మాణానికి సుమారుగా అరవై ఐదు కేజీల బంగారం అవసరం పడుతుంది నూట ఇరవై ఐదు కేజీల బంగారం అవసరం పడుతుంది దాతలు ఎవరైనా ముందుకొచ్చి వారికి అవకాశం కల్పించడం రియల్గా ముఖ్యమంత్రి గారు ఆ తోటి ముఖ్యమంత్రి గారు ఎంబడ రావడం నేను ముఖ్యమంత్రి గారి మొత్తం ఆలయం మొత్తం నేను తిరిగి చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి హెలికాప్టర్లు కేజీ ఇస్తా అని చెప్పిన నేను కానీ ఈ పుణ్యక్షేత్రం తిరిగిన తర్వాత ఆలయంలో ఆ పుణ్యక్షేత్రం తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా ప్రెస్ మీట్ కంటే ఒక నిమిషం ఒకటే నిమిషంలో నేను రెండు కేజీలు అని చెప్పిన ముఖ్యమంత్రి గారికి అందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం నా పూర్వజన సుకృతంగా భావించి రెండు కేజీల బంగారాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరంగా ఈరోజు స్వామివారికి సమర్పించుకోవడం జరిగింది